ప్రభుత్వం భూముల విలువ పెంచడాన్ని నిరసిస్తూ అనంతపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. నగరంలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. డాక్యుమెంటరీ రైటర్స్ ఆఫీసులను బంద్ చేయించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన విలువ కన్నా అధికారులు అధికంగా పెంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం రూరల్ గ్రామాల పరిధిలో భారీగా భూముల విలువ పెంచారన్నారు. కొన్ని గ్రామాల్లో 100% పైగా పెంచారని ఆరోపించారు. అనంతపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆందోళనపై మా ప్రతినిధి రామాంజనేయులు మరింత సమాచారాన్ని అందిస్తారు. తాజాగా పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే అనంతపురంలో కూడా రిజిస్టర్ కార్యాలయం ముందర పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. తక్షణమే పెంచినటువంటి జీవోని ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం డిఆర్ ఆఫీస్ కార్యాలయం వద్ద ఇప్పుడు మనం చూడొచ్చు పెద్ద ఎత్తున 2 గంటల నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే వీళ్ళతో కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్య, అంటే ఇంతకు ముందు ప్రభుత్వం కూడా ఛార్జీలు పెంచింది కదా, ఇంతకు ముందు కూడా ప్రభుత్వం ఛార్జీలు పెంచింది, మరి ఇప్పుడు ఎందుకు మీరు ఆందోళన చేస్తారు? సార్, గత 3 ఏళ్ళుగా మాకైతే ఛార్జీలు పెంచలేదు, దానికి సంతోషంగా ఉన్నాము. కానీ ఇప్పుడు మామూలు జియోకి టెంటు వీడియో తీసుకోండి, 10-30% జియోలో ఉన్న దీనికి కాకుండా 800-600% పెంచినారు. ఒక కురుగుంట అయితేనేమి, వేరే విలేజ్ లో అయితేనేమి, మొత్తం అంతా 1200 ఉన్న చదరపు గజం రేటుకి 8000 రూపాయలు చేస్తే ఏ వలన మేమంతా ఇది ఇబ్బందులు పడుతున్నాము. మా జియో ప్రకారంగా పెంచుకోండి, మాకు ప్రాబ్లం లేదు. జియోను మించే వీళ్ళు అత్యుత్సాహంతో, ఈ అధికారులు ఇక్కడ ఉన్న అధికారులు అత్యుత్సాహంతో రేట్లు విపరీతంగా పెంచి మా సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ జియో ప్రకారంగా 10-30% మాత్రం పెంచామంటే ప్రభుత్వము పెంచింది సరైంది, అయినప్పటికీ అధికారులు అత్యుత్సాహంతో ఎక్కువ రేటు వేశారు అంటారు. ఎక్కువ రేటు వేశారండి, 1200 ఉన్నది. మామూలుగా మాక్సిమం 30% వేసినా కూడా అంత 1600 అవుతుంది. 8000 వేస్తే ఏ ఎంత ఏ లెక్క, 700 పెంచినట్లు. ఇప్పుడు 700% పాపంపేట 4000 ఉన్నది, 10000 సోములతోటిది, 1900 ఉన్నది, 8000 విలేజ్లు. ఇటు నుంచి 10 కిలోమీటర్ల అవుట్స్కట్ లో ఉన్న విలేజ్లకి చదరపు గజం 8000 అవుతే మేము రేపు పొద్దున కన్వర్షన్ పోతే అది ఎంత కట్టాలా ఇల్లుకి ఏమి? ఇప్పుడు ఇంకొక 20 ఏళ్ళైనా అక్కడ ఇల్లు కావు. అప్పుడు ఇప్పుడే మార్కెట్ వాల్యూకి అంత పెంచితే, మార్కెట్ వాల్యూ ఇంత పెంచితే సామాన్యులకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మా సోదరులు అందరూ వచ్చినారు, సామాన్యులందరూ ఈ రోజు నుంచి ఈ రోజు ఈ జియో ప్రకారం రేట్లు పెంచితే మాకు ప్రాబ్లం లేదు, వేరే విధంగా పెంచితే రేపటి నుంచి తీవ్రంగా స్పందిస్తాము, అందరూ ఇక్కడే ధర్నా కూడా చేస్తాం. మొత్తం డిఐసి కానీ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కానీ కంప్లైంట్ చేస్తాం. నిన్న ఆల్రెడీగా మన డిఆర్ సార్ చెప్పాము, డిఐజీ మేడం ఫోన్ చేస్తే మీరు అక్కడ వెళ్ళి కలిసండి అన్నారు. మా జేసీ సార్ గారు కూడా కలిసి వెళ్ళే చెప్పినాం, సారే ఏమిది ఇంత రేట్లు పెంచినారు అన్నాడు జేసీ సారే. మరి జేసీ సార్ ఇక్కడ ఫోన్ చేసి చెప్పినా కూడా వీళ్ళు అత్యుత్సాహంగా అది అట్లే పోవాల పెరగాల రేట్ అని అత్యుత్సాహంగా, మరి ఎవరి మెప్పు పొందాలో తెలియదు. అందుకోసము మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, మాకు జీవో ప్రకారం రేట్ పెంచండి. తగ్గించకపోతే మీరు ఏం చేస్తారు? రేపు ఏమన్నా ఎల్లుండి రేపు కంటిన్యూగా ఎన్ని రోజులైనా మేము రిజిస్టర్లు ఇక్కడ బంద్ రిజిస్టర్లు కానివ్వము, ప్రత్యేకంగా మొత్తం ఇక్కడ టెంట్ వేసి ఇది చేస్తాం, ధర్నాలు చేస్తాం ప్రతిరోజు, తగ్గించే వరకు ధర్నాలు చేస్తాం. అది సార్, అంటే ప్రభుత్వం పెంచింది ఓకే, కానీ ప్రభుత్వం పెంచిన పర్సంటేజ్ కంటే అతిగా ఎక్కువ 200% ఇక్కడ అధికారులు జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఎక్కువ శాతము పెంచి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించడం వల్లనే అత్యధికంగా భారం అవుతుందని, ప్రజలు ప్రస్తుతానికి ఈ భారాన్ని భరించలేనటువంటి పరిస్థితుల్లోనే మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందని, మరి అధికారులకి ఈ విషయాన్ని విన్నవించినప్పటికీ సమస్యని తెలియజేసినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడం కారణంగానే ఇవాళ రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి ప్రభుత్వం దీని మీద జోక్యం చేసుకొని జీవో ప్రకారం ఛార్జీలు పెంచితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ జీవోకి మించి ఇక్కడ స్థానిక అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాము. మరి ప్రభుత్వం వీటి మీద జోక్యం చేసుకుని తక్షణమే ప్రభుత్వం జీవో మేరకు ఛార్జీలు వసూలు చేయాలనేది మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వం మీద దీని మీద చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా దశల వారీగా ఆందోళన కొనసాగిస్తాం. ప్రతిరోజు జరిగేటువంటి రిజిస్ట్రేషన్లు అన్నింటినీ కూడా ఇక్కడ ఆపేయడానికి కూడా మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి చేస్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలో ఎలాంటి రాజకీయ పార్టీలకు
ఎలాంటి సంబంధం లేకోకుండా పబ్లిక్ మాత్రమే ఈ రోజు ఆందోళన కొనసాగించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయమే అయినప్పటికీ ఎక్కువ శాతం పెంచడం వల్లనే వీరు ఆందోళన కొనసాగిస్తున్నారు। అనంతపురంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ సుధీర్ తో రేపటి రామాంజనేయులు ఐ న్యూస్।